నా పేరు శంకర్ సార్. ఏం చేస్తుంటారు? నేను బట్టల షాప్లో వర్క్ చేస్తాను. ఎంత ఇస్తారు? 12,000 సార్. సరిపోతుందా ఇప్పుడు ఉండే రేట్ల ఖర్చులకి? ఇప్పుడు ఉండే ఖర్చులకు సరిపోదు సార్. కాకపోతే కొంచెం ఆర్థికంగా కొంచెం సరిపోదు సార్. ఇప్పుడు ఈ మండలం ఏమైనా అభివృద్ధి జరిగిందంటారా? 9 సంవత్సరాలు సార్, 25 ఏళ్ళ అభివృద్ధి కన్నా ఇప్పుడు ఉన్న 5 ఏళ్ళ అభివృద్ధి కొంచెం చాలా బెస్ట్గా ఉంది సార్. కొంచెం అంటే కొంచెం సీఎం రిలీఫ్ ఫండ్లు అనుకోండి, కొంచెం ఇట్లా అంటే కొంచెం ఎమ్మెల్యే గారు బాగానే చేస్తుంది. ఎందుకు అని ఇప్పుడు ఉన్న పేదలకు ఏమైనా సీఎం రిలీఫ్ ఫండ్ అనుకొని ఇలాంటివి మంచిగా చేస్తున్నాం మన ఎమ్మెల్యే గారు. 20 ఏళ్ళ అభివృద్ధిలో అయితే 5 ఏళ్ళ అభివృద్ధి అయితే కొంచెం బాగానే ఉంది. బంగారు తెలంగాణ తెచ్చుకున్నాము, 100 ఏళ్ళ అభివృద్ధి ఇప్పుడే చేశామని అంటున్నారు. ఇంకా ఇప్పుడు కళ్యాణ లక్ష్మి ఇస్తున్నారు కదా సార్, కేసీఆర్. కేసీఆర్ కొన్ని అభివృద్ధి పనులు బాగానే చేస్తున్నారు కాడికి మాత్రం. కానీ ఈ 9 సంవత్సరాల్లో నోటిఫికేషన్లు అనేది రావడం లేదు. నిరుద్యోగత అయితే ఉంది, ఇంకా రాబోయే ఇప్పుడు నెక్స్ట్ 3వ హ్యాట్రిక్ కొడితే మళ్ళీ ఇస్తాడేమో అని మా ఆశావర్తి కేసీఆర్ గారు. డబుల్ బెడ్రూమ్ అన్నారు. డబుల్ బెడ్రూమ్ లేదు ఇంతవరకు మాకు, పెంట్ల ఇంతవరకు మాకు ఒక ప్లాట్ లేదు, ఇల్లు లేదు. ఇంకా జీవనాధారం చాలా బీద పరిస్థితుల్లో ఉంది మాకు. ఎందుకంటే ఈ మండలం అనేది అందులో ఈ నియోజకవర్గం కూడా వెనకబడిన ప్రాంతం, వెనకబడ్డ ప్రాంతం. ఇండస్ట్రీస్ కూడా లేవు. మాకు ఒక పరిశ్రమ ఉంటే మేము ఒక ఉపాధి చేసుకుంటాం అని చెప్పి మేము అనుకుంటున్నాం, కానీ ఎలాంటి పరిశ్రమ లేదు. నెక్స్ట్ మా ఎమ్మెల్యే గారు కొంచెం నెక్స్ట్ గెలిస్తే మాకు పరిశ్రమలు వస్తాయని మేము. ఎవరు ఇక్కడ ఎమ్మెల్యే? హర్షవర్ధన్ అండి. వస్తుంటాడా ప్రజల వద్దకు? చెప్పలేము సార్, ఒక 90% అయితే వస్తాయని మాకు ఆలోచన. ప్రజల సమస్యలు తెలుసుకోవాలి కదా, వచ్చే గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి సార్. రేపు మళ్ళీ డిసెంబర్లో ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వస్తే మీరు? మనకు ఇంకా ఇప్పుడు అభివృద్ధిలో అయితే కేసీఆర్ కొంచెం ముందుండగా సార్. కేసీఆర్ వస్తుంది మనకు మంచి ఉంటుంది.